హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ బిజినెస్ ఐడియాస్ ఇన్ తెలుగు ఛానల్. నేను చేసే ప్రతి బిజినెస్ వీడియో మీరు మిస్ కాకుండా చూడాలి అంటే తప్పకుండా నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ సింబల్ ని ప్రెస్ చేయండి. ఫ్రెండ్స్, ఇవాళ నేను చెప్పబోయే బిజినెస్ లో మీకు కొన్ని రా మెటీరియల్ ని చూపిస్తాను. ఆ రా మెటీరియల్ ని మిక్స్ చేస్తూ జస్ట్ మీరు ఇంటి దగ్గర నుంచే చాలా చాలా తక్కువ ఇన్వెస్ట్మెంట్ తో మహిళలైనా కావచ్చు, నిరుద్యోగులైనా కావచ్చు, వృద్ధులైనా కావచ్చు, ఈ బిజినెస్ ని స్టార్ట్ చేయొచ్చు. కేవలం 1000 రూపీస్ తోనే ఈ బిజినెస్ అనేది స్టార్ట్ చేయవచ్చు. నేను చెప్పబోయే రా మెటీరియల్ చాలా తక్కువ కాస్ట్ లో ఎక్కడ దొరుకుతుంది, ఆ తక్కువ కాస్ట్ తో మనం ప్రోడక్ట్ ని కేవలం 15 రూపీస్ కి తయారు చేసి మార్కెట్ లో మనం 200 రూపీస్ కి ఎట్లా సేల్ చేసుకోవాలి అనేది టోటల్ గా ఈ వీడియోలో మీరు తెలుసుకుంటారు. అలాగే ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూస్తేనే టోటల్ ఇన్ఫర్మేషన్ అనేది అర్థమవుతుంది. కాబట్టి ఇన్ఫర్మేషన్ మిస్ కాకుండా స్కిప్ చేయకుండా వీడియోని చూడండి. ఫ్రెండ్స్, ఇవాళ చెప్పబోయే బిజినెస్ ఏంటి అంటే క్యాండిల్ మేకింగ్ బిజినెస్ అనమాట. సో క్యాండిల్ మేకింగ్ అనగానే మాకు తెలుసు అని అనుకుంటారు, కాకపోతే ఈ వీడియోని తప్పకుండా చూడండి. క్యాండిల్ మేకింగ్ ని ఒక డిఫరెంట్ వేలో మీరు తయారు చేసి మార్కెట్ లో చాలా ఎక్కువ కాస్ట్ కి అమ్మవచ్చు. టోటల్ గా మీకు డెమో అనేది నేను డెస్క్ టాప్ స్క్రీన్ మీద ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంటే మనకి కావలసినటువంటి రా మెటీరియల్ ఏంటి, వాటిని ఎలా మిక్స్ చేసుకోవాలి, మిక్స్ చేసుకున్న తర్వాత మనం ఎక్కడ సేల్ చేసుకోవాలి, సో ఈ వివరాలన్నీ కూడా మీకు ఆన్లైన్ లో డెస్క్ టాప్ స్క్రీన్ మీద నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒకసారి మనం డెస్క్ టాప్ స్క్రీన్ లోకి వెళ్దామా. సో ఫ్రెండ్స్, ఈ బిజినెస్ కి ముఖ్యంగా కావాల్సినటువంటి రా మెటీరియల్ వచ్చేసి క్యాండిల్ మేకింగ్ పారాఫిన్ వ్యాక్స్ అనమాట. అలాగే నెక్స్ట్ క్యాండిల్ మౌల్డ్స్ అనేది కావాల్సి వస్తాయి. నెక్స్ట్ కావాల్సింది క్యాండిల్ టీ లైట్ విక్స్ అంటారు వీటిల్ని, అవి కావాల్సి వస్తుంది. అలాగే ఔరా క్యాండిల్స్ అరోమా థెరపీ అరోమా ఆయిల్ అనేది కావాల్సి వస్తుంది. ఇది కాకుండా మనకి గోరప్ క్యాండిల్ మేకింగ్ కలర్స్ అనేటివి కావాల్సి వస్తాయి. వీటితో మనము ఎక్సలెంట్ గా ఉన్నటువంటి మోడల్ గా ఉన్నటువంటి క్యాండిల్స్ అనేది మనం తయారు చేయవచ్చు. మీకు స్క్రీన్ మీద కనబడుతున్నాయి కదా, ఇటువంటి క్యాండిల్స్ ని మార్కెట్ లో మనం ఈజీగా సేల్ అనేది చేసుకోవచ్చు. ఇది ఎక్కువగా సీజనల్ బిజినెస్. సీజన్ టైంలో ఈ బిజినెస్ లో మీరు ఎంత సంపాదించుకున్నా కానీ ఆపే వాళ్ళు ఎవరు ఉండరు. ఇది సీజనల్ బిజినెస్ అనమాట. మీరు మంచి సీజన్ లో ఎంత కావాలంటే అంత ఎర్నింగ్ అనేది చేసుకోవచ్చు. రాబోయేది మనకి జనవరి 1 అనేది వస్తుంది, అలాగే క్రిస్మస్ అనేది వస్తుంది. కాబట్టి మీరు ఈ టైంలో ఈ బిజినెస్ ని స్టార్ట్ చేస్తే మంచి ప్రాఫిట్స్ అనేది పొందవచ్చు. ఎలాగా ఏంటి అనేది ఓవరాల్ గా నేను మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో క్యాండిల్ మేకింగ్ లో మనం యూజ్ చేసేది పారాఫిన్ వ్యాక్స్ అనమాట. ఈ పారాఫిన్ వ్యాక్స్ ని మనం పౌడర్ గా బాగా చేసుకోవాలి. అలా చేసుకున్న తర్వాత ఒక జగ్గును తీసుకొని దాంట్లో మొత్తం పౌడర్ని వేసి గ్యాస్ స్టవ్ మీద ఒక పెనాన్ని పెట్టి దాని మీద ఆ జగ్గును పెట్టి మనం హీట్ చేయాలన్నమాట. అలా హీట్ చేసిన తర్వాత మనకి ఇది లిక్విడ్గా తయారైపోతుంది అనమాట. ఇలా తయారైనటువంటి లిక్విడ్లో మనము కలర్స్ అనేది మిక్స్ చేయాలి. అంటే మనకి ఏ కలర్ కావాలో ఆ కలర్ని మిక్స్ చేయాలి. సపోజ్ మనకి రెడ్ కలర్ క్యాండిల్ కావాలి అంటే రెడ్ కలర్ పౌడర్ని మనము ఈ లిక్విడ్లో మిక్స్ చేయాలన్నమాట. అలా మిక్స్ చేసిన తర్వాత మనకి మంచి సువాసన కావాలి అని అనుకుంటే మనకి ఆన్లైన్లోనే అరోమా ఆయిల్ అనేది మంచి స్మెల్తో ఫ్లేవర్తో దొరుకుతాయన్నమాట. అది మిక్స్ చేయాలి. అలా మిక్స్ చేసిన తర్వాత మనం మిడిల్లో విక్ని పెట్టాలన్నమాట, అంటే ఒత్తిని మనము ఇన్సర్ట్ చేయాలన్నమాట. మనకి ఏ కలర్ కావాలో ఆ కలర్ని మిక్స్ చేసిన తర్వాత ఫ్రాగ్రెన్స్ కోసం మనము అవసరమైనంత ఆయిల్ని మిక్స్ చేయాలి అన్నమాట. సో ఇలా మిక్స్ చేసినటువంటి లిక్విడ్ని మనం ఈ మౌల్డ్లో వేయాలి. ఇలా వేసిన తర్వాత ఒక 1 నుంచి 10 మినిట్స్ వరకు మనం బాగా ఆరనివ్వాలి. ఆరిన తర్వాత మనం ఈ సిలికాన్ మౌల్డ్లో నుంచి క్యాండిల్ని బయటకు తీస్తే ఈ విధంగా మనకి క్యాండిల్స్ అనేది రెడీ అయిపోతాయి. కేవలం ఈ క్యాండిల్స్ మనకి 15 రూపీస్లో రెడీ అయిపోతాయి. టోటల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ అనేది మీకు డిస్క్రిప్షన్లో ఇచ్చినాను. ఆ డిస్క్రిప్షన్లోకి వెళ్ళేసి మీరు టోటల్ ప్రాజెక్ట్ని డౌన్లోడ్ అనేది చేసుకోవచ్చు. ఒకసారి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంటే మనకి ఈ క్యాండిల్ మ్యానుఫ్యాక్చరింగ్కి అయ్యేటటువంటి కాస్ట్ అనేది ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. 1 క్యాండిల్ మనకి మౌల్డ్కి పారావ్యాక్స్ ఎంత కావాలి అంటే 113 గ్రామ్స్ అనేది మనకి కావాల్సి వస్తుంది. వ్యాక్స్ కాస్ట్ వచ్చేసి పర్ కేజీ 75 రూపీస్కి మనకి ఆన్లైన్లో దొరుకుతుంది. అంటే 1 కేజీ పారాఫిన్ వ్యాక్స్ నుంచి మనకి 8 క్యాండిల్స్ అనేది రెడీ అవుతాయి. మనకి 8 క్యాండిల్స్ కి మ్యానుఫ్యాక్చరింగ్ కి అయ్యేటటువంటి కాస్ట్ వచ్చేసి 75 రూపీస్ అనేది పడుతుంది. అంటే ఈచ్ క్యాండిల్ మనకి 9 రూపీ 30 పైస్ అనేది పడుతుంది అనమాట. మనకి
ఈ 9 rupees 30 paise ప్లస్ ఆయిల్ ప్లస్ కలర్ అలాగే విక్స్ అలాగే అమెజాన్ పర్సంటేజ్ అంతా కలిపి మనకి మేకింగ్ కాస్ట్ వచ్చేసి అరౌండ్ 15 rupees అనేది మనకి ఒక క్యాండిల్ రెడీ అవ్వడానికి అయ్యేటటువంటి మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ అన్నమాట. మనం ఆన్లైన్లో అమెజాన్లో సెల్లింగ్ ప్రైస్ వచ్చేసి అప్ టు 200 rupees వన్ క్యాండిల్ని సేల్ అనేది చేయవచ్చు. అంటే మన ప్రాఫిట్ చూస్తే 200 rupees లోంచి మనకు అయ్యేటటువంటి కాస్ట్ 15 rupees మనము లెస్ చేస్తే 185 rupees అనేది ఒక క్యాండిల్ మ్యానుఫ్యాక్చరింగ్ మీద మనకి ఉంటుందన్నమాట. అంటే ఎంత ప్రాఫిట్ ఉంటుందో ఒక్కసారి ఈ క్యాండిల్ బిజినెస్లో మీరు గమనించండి. సో ఈ క్యాండిల్ మేకింగ్కి అవసరమైనటువంటి పారాఫిన్ వ్యాక్స్ అలాగే క్యాండిల్ మౌల్డ్ విక్స్ అరోమా ఆయిల్ కలర్స్ ఇవి మొత్తం కూడా మీకు చాలా తక్కువ ప్రైజ్లో మీకు దొరుకుతాయి. క్యాండిల్ మేకింగ్ పారాఫిన్ వ్యాక్స్ వచ్చేసి కేవలం పర్ కేజీ 75 rupees వస్తుంది. అలాగే క్యాండిల్ మౌల్డ్ ఈచ్ వచ్చేసి మనకి 500 rupees వస్తుంది అనమాట. అలాగే విక్స్ వచ్చేసి మనకి 100 pieces క్వాంటిటీ అనేది 30 paise లోపలే ఒక్కొక్క విక్ అనేది మనకి రెడీ అవుతుంది. అలాగే అరోమా ఆయిల్ వచ్చేసి 170 rupees మనకి వస్తుంది అనమాట. ఇక కలర్స్ వచ్చేసి ఒక ప్యాకెట్ వచ్చేసి మనకి 100 rupees ఆన్లైన్లో వచ్చేస్తాయి. సో వీటిల ద్వారా మీరు సో ఈ రా మెటీరియల్తో మీరు ఇంటి దగ్గర నుంచే క్యాండిల్ మ్యానుఫ్యాక్చరింగ్ బిజినెస్ అనేది స్టార్ట్ చేయవచ్చు. టోటల్ ప్రాజెక్ట్ అనేది మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ ద్వారా మీరు ప్రాజెక్ట్ని డౌన్లోడ్ చేసుకోండి. పూర్తిగా ఈ ప్రాజెక్ట్ రిపోర్ట్ అనేది ఫ్రీగా నేను అందిస్తున్నాను. సో ఈ బిజినెస్ని మీరు స్టార్ట్ చేసుకోవచ్చు. సో ఇక మార్కెటింగ్ విషయానికి వస్తే మనం ఆన్లైన్లో అమెజాన్లోనే డైరెక్ట్గా సేల్ అనేది చేయవచ్చు. నేను చెప్పినటువంటి క్యాండిల్స్ ఒక్కసారి ప్రైజెస్ గమనించండి. $7 అంటే ఎంత ప్రైజ్కి సేల్ చేస్తున్నారు అనేది ఒక్కసారి గమనించండి. పర్ డే మనం ఒక 10 క్యాండిల్స్ చేసుకున్న మన ప్రాఫిట్ అనేది ఎంత ఉంటుందో ఒక్కసారి చూడండి. టుడే డాలర్ రేట్ అనేది నేను చూస్తున్నాను. 74 rupees అనేది డాలర్ అనేది కాస్ట్ అనేది ఉంది. అంటే ఆన్లైన్లో మనం ఒక్క క్యాండిల్ని మనం ఎంతకి సేల్ చేయొచ్చు అనేది ఒక్కసారి చూడండి. నేను 200 rupees చెప్పాను, కానీ $10 అంటే 740 rupees అనేది క్యాండిల్స్ అనేది ఉంది. ఒక్కసారి ఈ క్యాండిల్స్ మోడల్స్ అనేది చూడండి. మనకి డైస్ అన్నీ కూడా మీకు ఆన్లైన్లోనే దొరుకుతాయి కాబట్టి మీరు ఈజీగా ఈ బిజినెస్ అనేది స్టార్ట్ చేసుకోవచ్చు. ఆన్లైన్లో సేల్ చేయవచ్చు. అలాగే మీ లోకల్ మార్కెట్లో హోల్సేల్ షాప్స్కి అట్లాంటి వాటికి మీరు తక్కువ ప్రైస్కి సేల్ చేస్తే మంచి ప్రాఫిట్స్ అనేది వస్తాయి. సో అది కూడా మీకు ఇప్పుడు నెక్స్ట్ రాబోయేది క్రిస్మస్, అలాగే జనవరి 1 వస్తుంది కాబట్టి ఈ ఫెస్టివల్కి ఎక్కువగా ఈ క్యాండిల్స్ అనేది సేల్ చేస్తారు. సో మీరు ముందుగానే ఈ క్యాండిల్స్ని రెడీ చేసుకొని మంచి ప్రాఫిట్స్ అనేది పొందవచ్చు. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. యువర్స్ శశి. జై హింద్.